మరొక వైపున నిర్మాణంలోనే కూలింది అంటూ నిన్న ఒక రోడ్డు ప్రమాదం ఇది రోడ్డు ప్రమాదం అనడానికి లేదు ఫ్లైఓవర్ కూలడం అన్నటువంటిది నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ గడ్డర్ కూలి కిందనున్న వాహనాలపై పట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి మృతి చెందారు మరో ఇద్దరు గాయపడ్డారు రోడ్డు మీద భారీగా వాహనాల రాకపోకలు సాగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం వాహనదారులు బైకంపితులను చేసింది పదహారో నెంబర్ జాతీయ రహదారి పనుల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని సుంకర్ కోడల కోడలు వద్ద ఐదు వందల కోట్ల వేంతో ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు పదిహేను రోజుల కిందట స్తంభాల మీద గడ్డర్లు పొడవాటి సిమెంట్ నిర్మాణాలు అమర్చినటువంటి నేపథ్యంలో ఇది జరిగింది అన్నటువంటిది ఇప్పుడు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ముందుగా కన్స్ట్రక్ట్ చేసి తీసుకొచ్చి అమరుస్తున్నారు వాటిట్లలో వచ్చినటువంటి తలనొప్పి అని చెప్పాలి మరోవైపున